సురేష్ గారు, అంటే ఇక్కడ బీజేపీ చెప్తున్న దాని ప్రకారం కూడా, అంటే మీరు ఇందాక చెప్పిన క్యాలిక్యులేషన్ ఏంటంటే, లాండ్ ఆర్డర్ ఫస్ట్ ప్లేస్, తర్వాత పథకాలు ఇంప్లిమెంటేషన్, అంటే ఈ ఫ్యాక్టర్సే తిరిగి ఇక్కడ నాలుగు రాష్ట్రాల్లో ఏదైతే క్యారీ ఫార్వర్డ్ అయినా, ఉత్తరాఖండ్ కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రముఖంగా మణిపూర్ కావచ్చు, ఇవన్నీ గోవా అంటే వెనక ముందు ఆడుతుంది, కానీ ఫైనల్లీ గోవా ఇవి ఇప్పుడు కూడా 19 సీట్ల ఆధిక్యంలో ఉంది, 21 సీట్లు వస్తే ఐ థింక్ మ్యాజిక్ ఫిగర్ నేను అనుకుంటాను, అంతే కదా, 21 సీట్స్ ఉన్నాయి కదా. సో అంటే మీకు యూపీ క్లాసిక్ కేసు అండి, అంటే ఒక కేస్ స్టడీ కావచ్చు రేపు, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ యూపీలో ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద స్టేట్ ఇది. ఇది ఈ ఎన్నిక ఇప్పుడు రేపు రాష్ట్రపతి ఎన్నిక కూడా బెంచ్ మార్కే కదా. డెఫినెట్గా రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు ఇప్పుడు చూడబోయేది సర్ప్రైజ్ ఉంటుందండి. మనకు ఎంతమందికి తెలుసు రామ్నాథ్ కోవింద్ అనే పేరు, ఎవరికి తెలియదు, కొంత మీడియాలో ఉన్న వాళ్ళకి గవర్నర్గా ఉన్నారు అనిపిస్తే ఎవరికి తెలియదు, కానీ మోదీ గారు ఎక్కడి నుంచో సడన్ గా తీసుకొచ్చారు, పద్మ అవార్డులు చూస్తున్నారు, ఎవరికెవరికి లేనిపోయిన తెలియని మనుషులు కూడా పద్మ అవార్డులు వచ్చేస్తున్నాయి. ఇంకన్నా ముందు అంతా ఫ్యామిలీ రిలేషన్ వాళ్ళకే వస్తుండే, సోనియా గాంధీ వాళ్ళ రిలేటివ్స్, రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్రెండ్స్ లిమిటెడ్ ఉండే, అదే వాళ్ళ కొటేరి అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళకే ఉంటాయన్నమాట. ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కూడా మీరు చూడండి, ఒక సర్ప్రైజ్ రాబోతుంది. దాంతో నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, ఈవెన్ మన మహారాష్ట్రలో ఉన్న పార్టీస్ కూడా స్ప్లిట్ అవుతుంది దాని మీద, ఎందుకంటే శరద్ పవార్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, ఆయన కూడా సపోర్ట్ చేస్తారు మోదీ గారి క్యాండిడేట్ని, కాంగ్రెస్ కూడా. శరద్ పవార్ అవకాశం ఉంటుందంటారు? శరద్ పవార్ కాదు, శరద్ పవార్ పార్టీ అన్నాను నేను, రైట్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పేర్లు ఆల్రెడీ నడుస్తున్నాయి మార్కెట్లో, అందరు తెలుసు అది, అందరూ సట్టావదార్ అంటారు, దాంట్లో ఎవరు ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అవుతారా, లేకుంటే వెంకయ్య నాయుడు గారు ప్రమోషన్ ఇస్తారా, చూడాల్సిందే. ఎందుకంటే లేక గులాం నబీ ఆజాద్ వస్తారా అని చూడాలి, ఎందుకంటే గులాం నబీ ఆజాద్ కానీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ లాంటి మనుషులు పెడితే కాంగ్రెస్ విల్ బి ఫోర్స్ టు ఓట్ అప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఓట్ చేయకపోతే మీరు ముస్లిం క్యాండిడేట్ పెట్టి కూడా, మీరు గుర్తుంటుంది డాక్టర్ అబ్దుల్ కలాంని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ చేసింది బీజేపీ, ఆయనకు సెకండ్ టర్మ్ ఇవ్వాల్సిన ఆబ్జెక్ట్ చేసింది సోనియా గాంధీ, లేకుంటే కలాం గారు సెకండ్ టైం కూడా ప్రెసిడెంట్ అవుతుండే. ప్రెసిడెంట్ పోటీ మళ్ళీ చేయమంటే మీరు ఏకపక్ష నిర్ణయంతో వస్తే నేను చేస్తా కానీ, లేదా నాకు అదే డెఫినెట్గా ఆయన నేను కాంటెస్ట్ చేయను. మీరు అన్నట్టు యూపీఏ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రముఖంగా సెకండ్కి ఒప్పుకోలేదు, అదే అంట. సో ఆ కలాం గారిని అప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్గా అబ్జెక్ట్ చేసినప్పుడు తెలిసిపోయింది వాళ్ళ యాటిట్యూడ్, ఇదే మైనారిటీ, మేము అంతా ముస్లిమ్స్ కోసం వర్క్ చేస్తాం అని చెప్పని, అది కాంగ్రెస్ చేసిన అన్నికంటే పెద్దది. కానీ ఈ ఎలక్షన్లో ఇంకోటి వెంకట్ గారు మీరు గుర్తుపెట్టారు లేదు, ఈ ఫామ్ అజిటేషన్ చాలా ఇంపార్టెంట్. మనం చూసాం యూపీ పంజాబ్లో చాలా మట్టుకు ఎలక్షన్ ముందు దీని మీద చాలా గొడవలు జరిగినాయి, అగ్రికల్చర్ చాలా, అది ఫామ్ ఎడ్యుకేషన్, అది బిల్స్ గురించి, బిల్స్ అగేన్స్ట్ బీజేపీ ఓడిపోతారు, బీజేపీ దో ఓడిపోతున్నారు, బీజేపీ వైపౌట్ అయిపోతుంది యూపీలో అని చెప్పి చాలా మట్టుకు ప్రచారం చేశారు అగ్రీ బిల్ మీద. కానీ ఏం చేశారు ఫైనలీ, మీరు చూడండి ఆ లఖింపూర్ ఖేరి లాంటి ప్లేస్లో కూడా ఈ అజిటేషన్ ఒక ఎపిసెంటర్ ఉండే, అక్కడ కూడా బీజేపీ కలిశారండి. ఓకే, ఫామ్ లీడర్స్ ఏ ప్రభావాలు పనిచేయాలి అక్కడ, అంటే ఇదంతా ఒక మీడియా బిల్టప్ క్యాంపెయిన్ అండి. మీరు ఇప్పుడు సోషల్ మీడియా ఎస్పెషల్లీ అండ్ ఈవెన్ డిజిటల్ మీడియా టు లార్జ్ ఎక్స్టెంట్, కానీ ఎందుకంటే ఇప్పుడున్న న్యూస్ పేపర్స్ కన్నా ఈవెన్ టెలివిజన్ ఛానల్స్ కూడా ఉన్న ఈ డిజిటల్ మీడియా ఉంటుందండి, మన వాట్సాప్లో వచ్చే మెసేజ్లు కానివ్వండి, వీడియోలు కానివ్వండి, ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది నిమిషాల్లో వైరల్ అయిపోతుంది అన్నమాట. సో దాన్ని బిల్డప్ చేయడం, ఇప్పుడు లఖింపూర్ కేరీ ఇన్సిడెంట్ కూడా తీసుకొని మీరు ఆ జీపు తీసుకెళ్తా, జీపు గ్లాస్ ఎవరో పలగట్టాలి, ఇప్పుడు మీ కార్ మీద ఎవరైనా రాయి తీసేస్తే మీకు డ్రైవింగ్ కంట్రోల్ ఉండదు బండి మీద, అది సుప్రీంకోర్టు దగ్గర ఉంది ఆల్రెడీ కేసు, అలహాబాద్ హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చారు వాళ్ళకి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ ఎంటైర్ ఫామ్ ఎడ్యుకేషన్ ఎవరు చేపించారు, ఎవరు స్పాన్సర్ చేశారు, మనకు అందరికి తెలుసు పంజాబ్లో అది చేసింది కాంగ్రెస్ వాళ్ళే, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారండి? అసలు లేదు, అసలు అది పెద్ద లెసన్ దాంట్లో అనమాట. ఈ స్పాన్సర్డ్ అజిటేషన్కి అక్కడ ఉన్న ఫార్మర్స్ని తీసుకొచ్చి వాళ్ళని ఆ హైవేల మీద పెట్టి 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ హైవే అంతా బ్లాక్ చేసి, యూపీలో కూడా అదే పనిచేసి, హర్యానాలో కూడా చేసిన తర్వాత ఇవాళ ఏమైందండి కాంగ్రెస్ సంగతి, ఎక్కడ లేనిపోయినారు వాళ్ళు. ఈ హైప్, ఈ బిల్డప్ హైప్ ఉంటుందండి మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట, అది స్పెసిఫిక్లీ కొన్ని రైట్ వింగ్ మీడియాని అపోజ్ చేయడానికి ఉన్న లెఫ్ట్ వింగ్ మీడియా వాళ్ళు చేస్తారు. నవదీప్ అన్ని కొట్టుకోవడం సరిపోయింది పంజాబ్. ఇప్పుడు ఆయన నాకు తెలియదు ఈయన సీటు సంగతి ఏమవుతామని చెక్ చేయాల్సింది వస్తుంది, మన నవజోత్ సింగ్ సిద్ధుది ఏమైందామని, ఆయన మూడో పొజిషన్లో ఉన్నారు ఒక టైంలో, ఇంకా అక్కడ ఉన్నారా ఇంకా పైకి వచ్చారని చూడాలన్నమాట. సో ఈ బిల్డప్ అండ్ లేనిపోయిన క్యాండిడేట్స్ని అందరినీ హైప్ చేసి తీసుకొచ్చి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎలక్టరేట్ ఏం చూస్తారంటే హార్డ్ వర్క్ ఎవరు చేశారు, మీ ఎమ్మెల్యే మీ తోడు, నేను చెప్తాను తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ఎమ్మెల్యే అంటే పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారండి, నేను రైట్ వింగ్ ఉన్నా కానీ నేను అప్రిషియేట్ చేసే ఒక కాంగ్రెస్ లీడర్ ఆయన ఒక్కరే ఉన్నారన్నమాట. మనిషి
ఆయన ఖైరతాబాద్ అనేది మా అల్వాల్ కాన్స్టిట్యున్సీ దాకా వచ్చేది. అల్వాల్ ఏరియా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ దాట ఒక పాండవ ఇనాగ్రేషన్ కానీ ఇంట్లో సావు ఉన్నా కానీ బర్త్డే ఉన్నా కానీ ఆయన వస్తారండి పిలిస్తే. ఆయనకి ఏ ప్రాబ్లం వెళ్ళి మీరు చెప్పండి నాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే నిమిషాల్లో సాల్వ్ చేసి ఇస్తాడు. ఎమ్మెల్యే అంటే అదండి, ఎంపీకి అంత చేయలేరు ఆయన, ఎందుకంటే ఆయన కొంచెం ఢిల్లీలో ఆఫ్ ద టైం అక్కడ ఉంటారు. కానీ మనం నేర్చుకోవాలి చాలా పెద్ద లెసన్ ఉంది ఇక్కడ. నిన్న కూడా చూసాను డిబేట్లో ఒక టీఆర్ఎస్ నేత వచ్చి భజన వాడుతున్నాడు కేసీఆర్. అది కాదు వాళ్ళు చేయాల్సింది, మీరు చేసిన పథకాల గురించి మాట్లాడండి. దాంట్లో ఫ్రీగా ఇవ్వడం కాదు, ఫ్రీగా ఇవ్వడం అంటే ఎవరైనా చేయొచ్చు. మీరు అసెట్స్ క్రియేట్ చేశారు ఆ స్టేట్లో. నేను చెప్పినట్టు 265 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు దాంట్లో 190,000 మీరు కోట్లు మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెడితే అసెట్ ఏం క్రియేట్ చేశారు? మీరు రోడ్లు ఎక్కడ వేశారు? హాస్పిటల్ ఎక్కడ కట్టారు? స్కూల్ ఎక్కడ కట్టారు? అది చూపించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెడ్యూస్ చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయండి, అది కేసీఆర్ది ఉంటుంది, విక్టరీ ఉంటుంది. కానీ మీరు నేను ఫ్రీ ఇస్తాను, నువ్వు 10 కోట్లు అడిగావు నీకు 10 కోట్లు తీసుకో, అది కాదండి. అది ఫ్రీబీ కల్చర్, గివ్ ఎ మ్యాన్ టు ఫిష్ గివ్ ఎన్ కమ్ బ్యాక్ ఫర్ మోర్ అంటే, అంటే ఒక మనిషికి ఒక ఫ్రీగా ఇస్తాను మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ నేర్పించారనుకోండి, టాలెంట్ ఇచ్చి ఆయన ట్రైన్ చేస్తే ఆయనే ఒక జీవితం కట్టుకుంటాడు. అట్లా చాలా డెఫినెట్గా, ఎందుకంటే అది ఇక్కడున్న అన్ని పొలిటీషియన్స్కి ఒక లెసన్. ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ స్పెషలీ యోగి ఆదిత్యనాథ్ని వీళ్ళందరూ కలిసి ఒక ఎట్లా అంటే ఒక మనిషి కాదు, ఈయన యోగి, ఈయన రిలీజియస్ లీడరు, ఈయన రైట్ వింగ్, ఈయన పొలిటీషియన్. ఇంకొకటి ఫస్ట్ టైం వచ్చేసి మోడీ వేవ్లో గెలిచి ఉత్తరప్రదేశ్లో సీట్లు మేజర్గా 314 సీట్లు గెలిచిన తర్వాత ఈయన నామినేటెడ్ అయ్యే సర్కల్లా కొంత 5 వచ్చింది. కానీ ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళారు ఈసారి, కరెక్ట్ అంతే కదా. ఆ గ్యాప్ కూడా అంటే సొంత చరిష్మా, మోడీ వేవ్ ఉంది, మోడీ పనితీరు ఉంది, అన్నీ క్యాల్కులేట్ అయినా కూడా ఇప్పుడు కొంత ఏంటంటే యోగి ముఖ్యమంత్రిగా ఎన్నికలు వెళ్ళినా కూడా మళ్ళీ సెకండ్ టైం గెలవడం అనేది. మీరు యోగి ఆదిత్యనాథ్ కెరియర్ చూడండి, నేను చెప్పాను గోరఖ్పూర్ మట్ నుంచి ఆయన అక్కడ నుంచి ఎన్నికై వచ్చారు గోరఖ్పూర్ నుంచి. అయితే 5 సార్లు ఆయన ఎంపీ, 5 సార్లు ఎంపీ, 26 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు లోక్సభలో. 2014 నుంచి 2017 ఆయన రికార్డ్ ఈ 5th టైం ఎంపీ నాకు తెలిసి 3 ఇయర్స్ ఏమి ఉన్నారు. అది ఒక టర్మ్, ఒక టర్మ్ తక్కువ పడదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ నుంచి ఇచ్చారు, కరెక్ట్. సో ఎంపీ నుంచి ఎమ్మెల్సీ కావాల్సి వచ్చింది. కానీ అది కాదు ఇంపార్టెంట్, ఏంటంటే యోగి గారు ఆయన కల్చర్, ఆయన క్యారెక్టర్, ఆయన కల్చర్ చూడండి. వాళ్ళ ఫ్యామిలీ ఉండేది ఉత్తరాఖండ్లో, ఓకే, ఆయన ఒరిజినల్ అక్కడి నుంచి. వాళ్ళ ఫాదర్ చూడండి, ఒక ఆర్డినరీ ఫారెస్ట్ ఆఫీసర్ ఉండే ఆయన. వాళ్ళ ఇల్లు చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. మన దగ్గర సర్పంచ్లు లక్షల పెద్ద పెద్ద మ్యాన్షన్లు కట్టుకుంటారు, గేటెడ్ కమ్యూనిటీ ఉంటారు. మన ఎమ్మెల్యే అయితే చెప్పక్కర్లేదు, ఎంపీలు మళ్ళీ అసలే చెప్పక్కర్లేదు. అట్లాంటి ఒక ముఖ్యమంత్రి ఆయన ఆర్డినరీ ఒక ఫ్యామిలీ, వాళ్ళ మదర్ చూడండి, వాళ్ళ ఫాదర్ చూడండి, మీరు ఎవరైనా గుర్తుపు కూడా పట్టరు. వాళ్ళ ఇంటి బాడ కానిస్టేబుల్ ఉంటాడు అంతే, అదొకటే సైన్ దట్. అది కూడా వాళ్ళ అమ్మ తిడతారు ఎందుకు ఆయన ఇక్కడ పెట్టారని చెప్పేసి. అట్లాంటి మనిషి మన దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. యోగి ఆదిత్యనాథ్ మీద మీరు ఒక కరప్షన్ అలిగేషన్ చేయలేరు, మోదీ గారి మీద కూడా చేయనట్లా సేమ్ థింగ్. ఎందుకంటే ఆయన అంత క్లీన్ రికార్డు ఉందన్నమాట. ఎన్ని ముఖ్యమంత్రులు ఉన్నారండి అట్లా క్లీన్ రికార్డు ఉన్న వాళ్ళు? మన దగ్గర అందరికీ ఏదో ఒక స్కాండల్ ఉంటుంది డెఫినెట్గా, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క బయటపడుతుంది అన్నమాట. అది ఈడీ రేడ్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ కానీ, వీళ్ళందరూ భయపడుతున్నదే. కానీ యోగి ఆదిత్యనాథ్ అక్కడ గోరఖ్పూర్ నుంచి వచ్చినప్పుడు కూడా మీరు, నేను అది చెప్పాను, 2014 నుంచి 2017లో ఒక అనాలిసిస్ చేశారు, ఎన్ని క్వశ్చన్లు అడిగారు లోక్సభని. అదే టైంలో రాహుల్ గాంధీ కూడా ఎంపీ, 370 క్వశ్చన్లు అడిగారండి ఎవరు, యోగి ఆదిత్యనాథ్ గారు. రాహుల్ గాంధీ ఎంత అడిగారండి, కొంచెం గెస్ చేస్తారా? ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. ప్రైవేట్ మెంబర్ బిల్ 3 పెట్టారు యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ 0. అంటే ఒక ఎంపీ పర్ఫార్మెన్స్ ఏదో ఆయన యోగి, ఆయన ఆ పేరు, ఆయన డ్రెస్ చూసి ఆయన ఏం చేయడం కాదు, చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ లోక్సభలో ఎట్లా ఉంటుందని. మన దగ్గర నుంచి కూడా చాలామంది ఎంపీ, యోగి కర్మయోగి అని, అదే మన దగ్గర నుంచి కూడా తెలంగాణ నుంచి చాలా ఎంపీస్ వెళ్ళారు. మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అనలైజ్ చేయాలి. రాజ్యసభకి నామినేట్ చేశారు, మీరు ఎన్ని డిబేట్లో పార్టిసిపేట్ చేశారు, ఎన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టారు, మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగారు, ఆ దాని మీద ఉంటుంది. కానీ మీరేదో ఎంపీగా ఎలక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ పెద్ద మ్యాన్షన్లు కట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటే అది ఎవరు పట్టించుకోండి. ఆ కల్చర్ చేంజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేచరో మారాలి. ఆయన సభలు పెట్టుకుంటాడు ఇంటికాడ, ఆఫీస్లో కూడా సభలు ఉంటాయి. అనేది మీరు కంప్లైంట్ ఉంటే మీరు తీసుకెళ్లి కంప్లైంట్ ఆయనకి ఇచ్చేస్తే వితిన్ 3 డేస్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. కానీ యాక్టివిటీ ఒక ప్రొఫెషనల్గా వెళుతుంది, ఇట్లా వెళుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యోగి. డెఫినెట్గా, ఎందుకంటే ఆయన వచ్చిన జోనర్ నుంచి కూడా కొంత ఉంటుంది కదా. మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముందు గుజరాత్ సీఎంగా చూసాం మనం. దానికన్నా ముందు ఆయన ఎక్కడున్నారు? పార్టీ వారిని హిమాలయాలు పంపించేశారు, ఓకే. దాని తర్వాత ఇన్ఛార్జ్ చేశారు ఉత్తరప్రదేశ్, దాని తర్వాత గుజరాత్ పంపించారు. అక్కడ కేశుభాయ్ పటేల్ ప్రాబ్లం అన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి. సో పర్ఫార్మెన్స్ అంటే ఒక మనిషికి ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రూవ్ చేస్తాడా లేదా చూడాలి. అది మన పొలిటిక్స్లో కావచ్చు. కేశుభాయ్ పటేల్ ఇదైనప్పుడు కూడా ఈయన అప్పుడు భూకంపం వచ్చినప్పుడే కదా, కరెక్ట్. దాని తర్వాత ఇప్పుడు
ఆ భూకంపం వచ్చిన తర్వాత ఆయన తొందరగా అక్కడ రీహాబిలేషన్ చేయటము, సెకండ్ టైం ఎన్నికలకి వెళ్ళినప్పుడు ఆయన రెస్పాన్స్ కనపడింది. మోదీ గారు ఆ టైంలో ఉన్నప్పుడు శంకర్ సింగ్ వగేలా కూడా ఉన్నారు ఆ టైంలో, ఈక్వల్ ఇద్దరికి ఈక్వల్ ఫుట్టింగ్ ఉండే. శంకర్ సింగ్ వగేలా బీజేపీ నుంచి బయటకు రావడం, మోదీ గారు సీఎం గారు అనమాట, వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా. అప్పుడు శంకర్ సింగ్ వగేలా గ్రాఫ్ చూడండి, ఇక్కడ మోదీ గారు గ్రాఫ్ చూడండి. ఏంటి గ్రాఫ్ అసలు, థౌజండ్ టైమ్స్ వెళ్ళిపోయింది. జ్యోతిరాదిత్య సింధ్య ఎక్కడ ఉన్నారు ఇవాళ, మన సచిన్ పైలట్ గారు ఎక్కడ ఉన్నారు, ఇది మనం చూడాల్సింది. కాంగ్రెస్లో ఏమవుతుందంటే ఒక భజన కల్చర్, అది టీఆర్ఎస్లో కూడా ఉంది, అది అన్ని ఫ్యామిలీ పార్టీస్లో ఉంటుంది. మీరు వాళ్ళకి భజన పాడకపోతే పొద్దున్న లేచి జిందాబాద్ చెప్పకపోతే నెక్స్ట్ డే మీరు అవుట్. మీరు ఎంతమంది ఎంత మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉండొచ్చు, మనం చాలామంది చూస్తాం. మనం నేను పేర్లు తీసుకుంటలేరు కానీ టీఆర్ఎస్ నుంచి బయట వచ్చిన కొన్ని ఎంపీలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎందుకంటే వారు భజన పాడలేదని వాళ్ళు బయటకు వచ్చారు. ఇక్కడ బీజేపీలో ఆ వ్యక్తి పూజ ఉండదంటారా? లేదండి. మీరు ఎక్కడ చూసి చెప్పండి నాకు ఎగ్జాంపుల్ ఏంటి? అంటే జనరల్గా మోడీ నమో నమో మోడీ చెప్పడం ఇంకోటి, అది భజన చేయడం ఇంకోటి. అంటే వాళ్ళు ఏం చెప్పినా కానీ తప్పు చెప్పినా కానీ అది కరెక్ట్ చెప్పారు. మోదీ గారు కూడా మీరు చూసుంటారు చాలా క్యాల్కులేటెడ్, ఎవరిని దగ్గర పెట్టుకోకూడదు, ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఎవరి దగ్గర లేరు. సేమ్ యోగి ఆదిత్యనాథ్ లాగా చెప్పింది కరెక్టే, జెండాను ప్రేమిస్తారు బీజేపీ వాళ్ళ సంస్థలు కూడా, కానీ వ్యక్తిని ఉండదు. ఎందుకంటే మన కార్పొరేట్ లైఫ్లో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాం మనం, ఇయర్లీ వన్స్ ఉంటుంది మన శాలరీ రైస్, దాని మీద డిపెండెంట్ అయితే మన ప్రమోషన్ దాని మీద డిపెండ్. ఇది కూడా మోదీ గారు కూడా పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తారు అన్ని మినిస్టర్స్కి, అది మీరు చూస్తారు డెఫినెట్గా. ఇంకో క్యాబినెట్ రీషఫల్ రాబోతుంది ఎలక్షన్ తర్వాత, దాంట్లో కూడా మీరు చూస్తారు పర్ఫార్మెన్స్ని రివార్డ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి వర్క్ చేయడానికి పార్టీ నుంచి బయటికి కొంచెం మంది తీస్తారు, క్యాబినెట్ నుంచి క్యాబినెట్లో ఇంకో కొంచెం యంగ్ బ్లడ్ని తీసుకొస్తారు ఆయన. ఇది మోదీ గవర్నమెంట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ పొటెన్షియల్ లీడర్స్ అనమాట, అది బీజేపీలో చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళ ఆర్ఎస్ఎస్ కల్చర్ వీళ్ళ దగ్గర ఉంది, ఒకటి సంఘ్ బేస్ కల్చర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మనిషి పైకి రావచ్చు, పైకి రావచ్చు. యోగి ఆదిత్యనాథ్ క్లాసిక్ ఎగ్జాంపుల్, మోదీ గారు క్లాసిక్ ఎగ్జాంపుల్, చాలామంది ఉన్నారు ఆయన అట్లా. బీజేపీ యూత్ వింగ్ లీడర్ ఉన్నాడు బీజేపీలో కర్ణాటక, తేజస్వి సూర్య, తేజస్వి సూర్య అన్నామలై ఉన్నారు ఇప్పుడు. ఎక్కడి నుంచి అతను జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అని లాయర్, ముందు నేను ఆయనతో పోస్టులు అంటిస్తుండే బెంగళూరు చూడండి. ఆయన అది కేపబిలిటీ అనమాట, ఒక మనిషి అడ్వకేట్ కదండి ఆయన, ఆయన అదే ఆయన కేపబిలిటీ ఐడెంటిఫై చేసి హౌ డు వి టేక్ ఇట్ అహెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బీజేపీ మించారు, ఆయన ప్రయత్నం చేయలే, అదే అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు, మనకు తెలియకుండా సడన్గా ఆఫర్ వచ్చేస్తుంది, అది మీనాక్షి లేఖి కావచ్చు, ఇప్పుడు క్యాబినెట్లో ఎవరైనా అట్లాంటి పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ని తీసుకొని. ఇప్పుడు యూపీ ఎలక్షన్లో కూడా చూడండి, అప్నా దళ్ళని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అప్నా దళ్ అనేది పార్టీ అంతే, కుర్మి కమ్యూనిటీలో వాళ్ళకి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ కమ్యూనిటీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దానికి మోదీ గారు స్పెషలీ అమిత్ షా గారు ఎన్ష్యూర్డ్, ఒక టైంలో ఆమె రిజైన్ చేస్తుంది థ్రెటన్ కూడా చేసింది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ ఇంకో పార్టీ పెట్టుకున్నారు, అప్నా దళ్ వైపు ఇంకో పేరుతో పెట్టుకుందనమాట. సో డెఫినెట్గా వాళ్ళని సపోర్ట్ చేస్తారా వీళ్ళని సపోర్ట్ చేస్తారని బీజేపీకి ఒక డైలమాలు ఉన్నారు. ఫైన్ లేదు, ఈమెనే సపోర్ట్ చేద్దాం, ఈమెతోనే వెళ్దామని చెప్పి అప్నా దళ్ళు వాళ్ళ పార్టీతో టైప్ పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఇప్పుడు 11 సీట్లు 11 వచ్చినాయండి, సోనేలాల్ అప్నా దళ్ సోనేలాల్కి 11 సీట్లు వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే అలయన్సెస్ ఆల్సో టైప్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కడ అలయన్స్ ఇడ్చేసేయాలి అక్కడ చూడాలి. ఇప్పుడు మీరు కర్ణాటక చూడండి, వీళ్ళందరూ ఒక పార్ట్నర్స్గా ఉన్నారు, కాంగ్రెస్, జనతాదళ్, సెక్యులర్, వీళ్ళందరూ ఒకటే ఉన్నారు. ఇప్పుడు దేవగౌడ అసలు తిరిగి అమర్ గారి దగ్గరికి ఒకసారి వెళ్దాం.